గురుకుల జూనియర్ డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్లను మరో 15 రోజులు పొడిగించాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ల విడుదల చేసిన నాటి నుంచి 15 రోజుల పాటు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నాయని అన్నారు. చివరి వారం రోజుల్లో సర్వర్ సమస్య వల్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఈ కారణంగా అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయారన్న భాను ప్రకాష్ ప్రభుత్వం 15 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగించాలన్నారు. లేకపోతే డిఎస్ఎస్ భవన్ ముందు ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చాలా కాలం ఎదురుచూపుల తర్వాత నిరుద్యోగులకు గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్కు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. వన్ టైం రిజిస్ట్రేషన్లో సాంకేతిక సమస్యల కారణంగా ఎప్పుడైతే ఏప్రిల్ 12 నాడు మొదలైందో 15 రోజుల పాటు సాంకేతిక సమస్యలతోటి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలు పడలేదు. చివరి వారం రోజులుగా చాలామంది వేలాది మంది నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే సర్వర్ బిజీ కారణంగా వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. వారందరూ కూడా గత 4-5 రోజుల నుంచి బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు అవుతున్నాయి, మేము అప్లై చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి. కనీసం ఇక్కడ నుంచి సరైన సమాధానం కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు కాబట్టి వారికి న్యాయం చేయాలా, మరో 10 నుంచి 15 రోజుల పాటు గడువు తేదీని పొడిగించాలా లేని పక్షంలో భారతీయ జనతా యువ మోర్చా ఏ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. స్టేట్ బాడీ జిల్లా